హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలిసి ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది, అది ఏంటంటే ఇది సంక్రాంతి అప్పటి వీడియో అన్నమాట. మేము ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో సంక్రాంతి సంబరాలకి వెళ్ళాము, ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఈ సంబరాలు చాలా బాగా జరిగాయి అండ్ చాలా ఎంజాయ్ చేశాం. రికార్డ్ చేయడానికి చాలా ట్రై చేసామండి నేను అందరము, కానీ ఏంటంటే అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారన్నమాట, అస్సలు కుదరలేదు. అండ్ అది ఒక పెద్ద ఏమంటారు అది గుర్తు రావట్లేదు నాకు, అది ఒక స్పోర్ట్స్ స్టేడియం అనుకోండి అక్కడ చేశారన్నమాట. చాలా బాగా చేశారు, అసలు నిజంగా తాయ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతూ ఉన్నాం కదా, సో ఇక్కడ ఆస్ట్రేలియాలో చాలా రోజుల తర్వాత ఇలా ఒక ఈవెంట్ పెట్టగానే ఎంత బాగుందో అనిపించిందండి. అండ్ నేను నిజంగా చెప్తున్నాను కదా, చాలా హ్యాపీ అనిపించింది మాకు. అండ్ వాళ్ళు మాకు ఫ్రీ ఫుడ్ కూడా పెట్టారనమాట ఈవెంట్ అయిపోయాక, చాలా బాగుంది. థ్యాంక్స్ టు తాయ్ ముందే చెప్తున్నాను. అండ్ ఈవెంట్లో చాలా ఎంజాయ్ చేశాం, ట్రెడిషనల్ డాన్సెస్ పెట్టారు అండ్ ఇంకా నార్మల్ డాన్సెస్, కొన్ని గేమ్స్, పిల్లల్ని ఎంటర్టైన్ చేశారు, చాలా బాగుంది అనమాట. అండ్ మళ్ళీ లేడీస్కి షాపింగ్ అంటే ఇష్టం కదా, సో అక్కడ కూడా చాలా షాప్స్ పెట్టారనమాట. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది, కొన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టారు, సో అవన్నీ ఇందులో చూసేద్దాం. ఓకేనా, చూసారా అండి అసలు పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే, ఫుల్గా మన ట్రెడిషన్ ఎప్పుడు ఎక్కడ మర్చిపోకూడదు అనేసి చూసారా, కైట్స్ తయారు చేయడము, కైట్స్ ఎగరేయటము, అండ్ అందరూ మంచిగా ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చారు. అదేంటి ఇక్కడ తాయ్ ఈవెంట్కి వచ్చామని మీ అందరికీ చెప్తూ ఉన్నాను అనమాట, అలానే మీకు అక్కడ జరిగే ఈవెంట్ అంతా చూపించామని నా కెమెరామెన్ తో చెప్తున్నాను. మీకు ఎవరో తెలుసు కదా నా కెమెరామెన్, ఇద్దరు మా తమ్ముడు కానీ లేదా మా హస్బెండ్ కానీ ఇదన్నమాట. చూసారా అసలుకి ఈవెంట్ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది బొమ్మల కొలువే కాదండి, ఇందులో ఎంత అర్థం ఉందో తెలుసా చూడండి, ఎంత బాగా పెట్టారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ రోజుల్లో ఆడవాళ్ళు భోజనాల తర్వాత ఆడుకునే గేమ్స్ అన్నీ కూడా పెట్టారు చూసారా. సో ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు జస్ట్ యంగ్ కిడ్స్కి ఇవన్నీ తెలియదు కదా, సో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేలాగా మనం రామాయణం అని చెప్తాం, కానీ పిక్టోరియల్గా చెప్తే ఎంత బాగుంటుంది, సో అందుకని అనమాట అది పిక్టోరియల్ రామాయణం అనుకోవాలి మనం. ఇది ఎంత బాగుందో చూడండి. కాపీరైట్ వస్తుందని చెప్పేసి వెంటనే దాన్ని మ్యూజిక్ మ్యూట్ చేశానండి, చాలా బాగా చేశారు. అసలు వీళ్ళైతే అప్పుడు దాకా హ్యాపీగా ఉన్నాము, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, ఒక్కసారి వీళ్ళు స్టార్ట్ చేశారండి డ్యాన్స్ ఎంత బాగుందంటే అందరు ఫుల్ జోష్ వచ్చేసింది అనమాట అందరిలో.
దీని తర్వాత ఇంకా అసలుకి అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ చివరికి స్టే ట్యూన్, మీకు ఒక క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, చూడండి లాస్ట్ దాకా చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది ఇందులో. ఓకేనా? అండ్ ఏంటంటే ఈ కాపీరైట్ లేకుండా కనుక డైరెక్ట్గా సాంగ్ అంతా చూపించేదాన్ని అండి, కాకపోతే కాపీరైట్స్ పడతాయన్న ఒక చిన్న ఇబ్బంది వాళ్ళు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా బాయిసారు అన్నమాట. ఇది చూడగానే నాకు ఇండియా గుర్తుకొచ్చిందండి. సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాను కదండి, అందరం లేడీస్ అందరం, అలానే కాదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అన్నమాట. లాస్ట్కి ఒక 1 అవర్ అండి, అన్ని సాంగ్స్ మంచి మంచి సాంగ్స్, చాలా రకరకాల సాంగ్స్ ప్లే చేశారు కొన్ని, అండ్ అందరూ ఎంజాయ్ చేసామన్నమాట ఫుల్గా. ఆఫ్టర్ 1 కంప్లీట్ లాక్డౌన్ ఇయర్ ఇన్ మెల్బర్న్, ఒక ఈవెంట్ ఇలా ఎంత రిలాక్సింగ్గా ఉందంటే చాలా బాగుందన్నమాట. చాలా ఎంజాయ్ చేసామండి. అండ్ నిజంగా మీకు నేను కాపీరైట్స్ లేకుంటే అన్ని మ్యూజిక్స్ని ఆన్ చేసేదాన్నండి, కాకపోతే కాపీరైట్స్ చాలా పడతాయి అనేసి అందుకే అన్నీ మ్యూట్ చేసి నా వాయిస్ ఓవర్తో చెప్తున్నాను. అండ్ అందరం బాగా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ మర్చిపోకుండా ఆ బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే ఇలాంటి వీడియో ఏదైనా అప్లోడ్ చేశాననుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో ఒక సబ్స్క్రైబే కదండి, చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఇక్కడ వీళ్ళందరూ నాకు తెలుసు అనుకుంటున్నారేమో, ఇక్కడ నాకు ఒక్కళ్ళు కూడా తెలియదు ఎక్సెప్ట్ నా ఫ్రెండ్ హూ వోర్ ద గ్రీన్ శారీ, అంతే. తను ఒక్కతే తెలుసు, నాకు ఎవరు తెలియదండి. కానీ ఎవరు తెలియకపోయినా వేరే కంట్రీ కదా, మన ఇండియన్స్, మనము, మన లైఫ్, మన కల్చర్ అండ్ ఇవన్నీ చూడగానే అందరికీ ఫుల్ ఎంతూజియాజం వచ్చేస్తుంది అనమాట. అండ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక ప్లీజ్, మళ్ళీ అడుగుతాను, ఏమనుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.